హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశానికి 6వ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి మహోన్నతుడు మన మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఆనాడు మరి ఎన్నో విద్య వైద్య రంగాలలో మన దేశాన్ని ముందంజలో నడిపించి ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి టెలికాం రంగంలో కానీ పంచాయతీరాజ్ కానీ అలాగే ఈరోజు మనము కంప్యూటర్ ఈరోజు ఇంత పరిజ్ఞానంతో మనం ముందుకు దూసుకెళ్ళగలుగుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చూపిన బాటేనని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజీవ్ గాంధీ గారి 129వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశానికి 6వ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి మహోన్నతుడు మన మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఆనాడు మరి ఎన్నో విద్య వైద్య రంగాలలో మన దేశాన్ని ముందంజలో నడిపించి ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి టెలికాం రంగంలో కానీ పంచాయతీరాజ్ కానీ అలాగే ఈరోజు మనము కంప్యూటర్ ఈరోజు ఇంత పరిజ్ఞానంతో మనం ముందుకు దూసుకెళ్ళగలుగుతున్నామంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చూపిన బాటేనని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.